సినిమా ఫీల్డ్లో ఉన్న 24 క్రాఫ్ట్లో ఏ క్రాఫ్ట్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ భుజం కాసే ఏకైక వ్యక్తి ప్రముఖ నిర్మాత దర్శకులు నటులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన ఇవాళ మన స్టూడియోలో మనతోటి ఆయన భావాలను పంచుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు. మరి వారితోటి ముచ్చటాడుకుందాం. సార్ నమస్కారం. అనే మరి మీకు అంటే నాన్నగారు పెద్ద నిర్మాత, మరి పెద్ద పెద్ద సినిమాలు తీశారు, లక్షాధికారి వంటి సూపర్ హిట్లు తీశారు, కాబట్టి మరి మీరు నిర్మాణ రంగంలోకి వచ్చారు, దర్శక రంగంలోకి వచ్చారు, మీకు స్ఫూర్తి నాన్నగారేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అంటే యాక్చువల్ స్ఫూర్తి అంటే ఏం లేదు, సినిమా వరకు స్ఫూర్తి అంటే ఏం లేదు, యాక్సిడెంటల్గా సినిమాల్లోకి వచ్చాం, వచ్చినా కంటిన్యూ చేసేస్తున్నాను అంత. అంటే ఇప్పుడు ఒక దర్శకుడిగా మీకంటూ ఒక విభిన్నమైన అభిరుచి, ఎందుకంటే మీరు తీసే సినిమాలన్నీ ఒక సామాజిక స్పృహతో నిండి ఉంటాయి, ఒక సామాజిక బాధ్యత ఆ సినిమాలో కనబడుతుంది, కాకపోతే మరి ఆ విధమైన ఆలోచన సరళి మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రొటీన్గా ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక విభిన్నమైన సామాజిక దృక్పథంతో సినిమాలు తీసే ఆలోచన మీకు ఎలా కలిగింది? అంటే మీడియా ఫిల్మ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ మీడియా అని ఒక నమ్మకం నాకు. ఎనీ మీడియా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మీడియా. జనంలోకి జనాన్ని ప్రభావితం చేసే మీడియాలు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫిల్మ్ మీడియా కానీ. అయితే ఈ మీడియాలో మన చేతుల్లో ఒక వెపన్ లాంటిది, ఇది కమర్షియల్గా కూడా ఎంత లాభం వస్తుందో జనాన్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అంతే అవకాశం ఉంది దీంట్లో. సో దాన్ని ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోకూడదు? మనం సమాజానికి డైరెక్ట్గా ఒక్క ఒంటరిగా నేనేమీ చేయలేను అనే నమ్మకం నాకు. సో ఇండస్ట్రీ సినిమా పరంగా ఏమన్నా చేయగలనేమో అనే ప్రయత్నంలో అన్ని సినిమాలు నేను అట్లా చేరుకో, చాలా కమర్షియల్ సినిమాలు కూడా చేశాను నేను. బట్ మీరు చెప్పిన విధంగా చేసిన సినిమాలు కూడా 6-7 సినిమాలు ఉన్నాయి ఆ రకంగా చేసిన. అంటే మీకు ఒక దర్శకుడిగా అంటే మీకు తృప్తి ఉంటుంది, నిర్మాతగా మీకు లాభాలు రాకపోయినా మీరు మీ ఐడియాలజీలోంచి బయటికి రాకుండా అదే కంటిన్యూ చేశారు, మరి ఆర్థికంగా మీకు ఏమి ఇబ్బంది కలగలేదా? ఎందుకు ఇబ్బంది కలగకుండా ఎట్లా ఉంటుంది? ఇబ్బందే అంటే ఆర్థికంగా ఇబ్బంది అనే దానికి ఒకటి ఉంది. ఇప్పుడు కమర్షియల్ సినిమా తీస్తే ఆడుతుందని నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఇప్పుడు ఆడే సినిమాలు 5-6 మనం ఎప్పుడేది ఆడుతుందో, ఎప్పుడేది ఆడుతుందో, ఎప్పుడేది ఆడుతుందో తెలియదు. అయితే మనం తీసే కష్టం, పడే కష్టం ఏ దేనికైనా ఒకటే. సో కష్టపడదాం. దీన్ని కూడా ఇది కూడా కమర్షియల్గా ఆడే సినిమాలు, మంచి సినిమాలు. ఇప్పుడు మండరత్న గారి సినిమాలు ఉన్నాయి, అన్నీ కొంచెం ఎంతో కొంత ఉన్నాయి. శంకర్ సినిమాల్లో కూడా కమర్షియల్ అయినా కానీ ఎంతో కొంత సమాజానికి సామాజికంగా కొంత స్పృహ ఉండే సినిమాలు ఉన్నాయి. సో అలా మనం ట్రై చేద్దాం అనుకున్నాం, కొన్ని సక్సెస్ అయినా కొన్ని ఫెయిల్ అయినా. ట్యాంక్ ఫుల్ చేయమ్మా. ఇది నీకు అవసరమా అమ్మా? ఎంఎస్ చదవాల్సిందాని పెట్రోల్ బంక్లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటి ఆయిల్ పోస్తూ. ల్యూబ్ ఆయిల్ ఏం తలరాతమ్మా ఇది? ఈ మొండితనం ఏంటి? ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు. హర్ని అనే పేరు నాకు ఎందుకు పెట్టారు నానా? అది ఎందుకంటే నాకు తెలుసు నానా, మీ లవర్ పేరు హరిణి. ఆవిడ ఇంకా మర్చిపోలేకే లెటర్స్, కర్చీఫ్, కీ చైన్, ఫోటో, తల వెంట్రుకన కూడా ఒకదాన్ని పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు. అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూశాను నాన్నా. ఊరికి జీవితంలో గెలచనని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్నా. ఇవ్వండి మిగతా డబ్బులు. నువ్వే ఉంచుకోమ్మా, నాకు జీతం ఇస్తున్నారు, తీసుకోండి. కాంప్లిమెంటరీ అని మీకు ఒక దర్శకుడిగా మీరు తీసిన సినిమాలో బాగా నచ్చే సినిమా? నాకు బాగా నచ్చింది అంటే అలజడి బాగా నచ్చిన సినిమా. అలజడి సినిమా, ఇది అలజడి సినిమా ఎందుకంటే అది యాక్చువల్గా నా పర్సనల్ కథ. నా కాలేజెస్లో నేను చదువుకున్న రోజుల్లో నాకు జరిగింది. నేను ప్రతి ఆల్మోస్ట్ డైలాగ్ టు డైలాగు, సీన్ టు సీను మేము చేసినాయి. మేము కొట్టుకున్నా, తిట్టుకున్నా, ప్రేమించుకున్నా, ఏం చేసినా అందులో ఉన్న సీన్స్ అన్నీ నిజమైన సీన్స్, ఎక్సెప్ట్ జయచిత్ర గారు, కోట శ్రీనివాస గారు సీన్స్ వదిలిపెట్టి కాలేజీలో తీసిన ప్రతి ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక నిర్మాత దర్శకులు చాలామంది ఉన్నారు, లేదో దర్శకులు చాలామంది ఉన్నారు, నిర్మాతలు చాలామంది ఉన్నారు, కానీ 24 క్రాఫ్ట్లో ఎవరికి ఫెడరేషన్లో కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని భుజం కాస్తూ
మరి వాళ్ళకి కార్మికులకి దగ్గరయ్యి మా అన్నయ్య మా తమ్మారెడ్డి అన్నయ్య భరద్వాజ అన్నయ్య అని చెప్పేసి వాళ్ళు ఆప్యాయంగా మిమ్మల్ని అక్కును చేర్చుకొని కొంతమంది పెద్దలకి మీరు వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు అనేక ఉన్నాయి మరి దీనికి మీరు ఎలా స్పందిస్తారు స్పందనే ఉంది ఇప్పుడు వాళ్ళకి అవసరం మనిషి కావాలి ఎవరో లేరు ఇక్కడ ఆదుకుని ఆదుకోవటం కూడా కాదు యాక్చువల్గా చేయంది ఇచ్చే మనిషి కావాలి ఆదుకోవటం అంటాం కంటే చేయూతని ఇచ్చేవాళ్ళు తోడుండేవాళ్ళు యాక్చువల్ చేయూత కంటే కూడా తోడుండే మనిషి కావాలి సరైన మార్గంలో నడిపించే మనిషి కావాలి సో దానికి ఆ రోజుల్లో ఎవరు లేక నేను వెళ్ళాను కంటిన్యూ అయ్యాం అదే లక్కీగా ఉన్నా ఇప్పుడు వాళ్ళే దారిలోకి వస్తారనుకొని కొంచెం దూరంగా ఉన్నాను ఇప్పుడు అంటే దీనికి కారణం ఏంటి అంటే అంతగా ఫెడరేషన్ తోటి ముడిపడిన మీరు అంటే అట్లేం లేదు దూరం అవటం అంటే 12-13 ఏళ్ళు నేను దాని వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళ మధ్య మమేకం అయిపోయి వాళ్ళతో వాళ్ళు నేను వాళ్ళు అన్నట్టుగా ఉన్నాం అంటే ఇప్పుడు కూడా నేను వాళ్ళలోనే ఉన్నా ఇప్పుడు కాదన్నాను కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంతకాలం కొత్త నాయకత్వం తయారవటంలా ఎంతసేపు నానెత్తిన వేసేసి తమాషా చూద్దాం అనేది లేకపోతే ఎవరి కాళ్ళు ఆయన ఉన్నాళ్ళే చేసి మంచి జరిగినా నన్ను పొగిడతాం చెడు జరిగినా నన్ను తిడతాం అనే పరిస్థితి వచ్చింది వయసుతో పాటు ఆలోచన విధానం మారుతూ ఉంటుంది ఇవాళ మారిన సమాజంతో పాటు మారిన పరిస్థితులతో పాటు అన్ని కండిషన్స్ మారుతాయి సో అది నాలో మార్పు రాదు నాతో స్వతహాగా నేను పుట్టుకతో వచ్చింది ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు ఏదో మారుతుంది అనుకున్నాను అందుకని యంగర్ జనరేషన్ వస్తే వాళ్ళు కరెక్ట్గా ఇవాళకి అడాప్ట్ చేసుకుంటారు సిచ్యువేషన్స్ని అందుకని వాళ్ళు కావాలి అనేది నా కోరిక దానికోసం నేను దూరంగా ఉంటున్నాను ఇప్పటికీ నేను వెళ్తాను వాళ్ళు సజెషన్స్ ఉంటే వస్తారు మాట్లాడతారు ఎన్ని బాగానే ఉంటాయి కానీ బట్ లీడర్షిప్ కొంచెం దూరంగా ఉన్నాను అంటే మీరు ఇంకెవరినన్నా ఆ లీడర్షిప్ ఎవరికన్నా అప్పచెప్పే ఆలోచన ఉన్నాను నేనేమని అన్నా ఇదే మన రాజరికం అనేది వారసత్వం లేకపోతే ఎవరికి నేను ఇంకోటి అప్ప చెప్పటం ఎవరికో తయారవ్వాలి ఎవరికి వెళ్ళదు అయితే చిన్న కాంట్రవర్సీ అనే మీరు ఏమనుకోరని అడుగుతున్నాను మన తెలుగు హీరోలులో ఈ తెలుగు సినిమా హీరోల్లో మగాళ్ళు లేరు అన్నారు అది పెద్ద సంచలనం వ్యాఖ్య అయిపోయింది ప్రతి హీరో ఉలిక్కిపడ్డాడు అంటే చిన్న అప్పుడప్పుడే వచ్చిన అప్కమింగ్ హీరో దగ్గర నుంచి టాప్ హీరోల దాకా ఒకసారి భుజాలు తడుముకున్నారు మరి ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా సంచలన వ్యాఖ్య చేద్దామని కాదు ఆ రోజు క్యాజువల్గా వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే మేము తారేజమిపర్ సినిమాని గురించి డిస్కషన్ వచ్చింది ఆ రోజు అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు పిల్లల సినిమాలు ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు నేను అన్నాను మన హీరోలకు గట్స్ లేవు నా ఉద్దేశం గట్స్ లేవు అంట మొగోళ్ళు కాదంటే నా దమ్ము లేదంటే చాలామందికి ఇప్పుడు నాకు ప్రభాస్ ఒకరోజు చెప్పాడు సార్ నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది కానండి ఎందుకు ఇప్పుడే ఈ చిన్న వయసులో చేయటం ఎందుకు మంచి సినిమా చేయాలని కోరికున్నా కొంచెం 2-3 సక్సెస్లు వచ్చినాక చేద్దాం సరైన సక్సెస్ రావట్లేదు నాకు అని ఒకరోజు తను పర్సనల్ టాక్స్లోను ఈ స్టేట్మెంట్ ఇచ్చినాక ఎన్టీఆర్ నాకు ఒకరోజు కనపడి అనే నువ్వు చెప్తున్నావు మేము చేయట్లేదని ఇప్పుడు చూడు నేను ప్రతి సినిమా చేస్తున్నాను చూడు ఒక్కొక్క ప్రతి సినిమాకి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తాను నీకు ఇంకోసారి నువ్వు అనకుండా చేస్తాను అన్నాడు ఐఎమ్ వెరీ హ్యాపీ వెంకటేష్ నేను ఆల్రెడీ చేశాను కదా అని అన్నాడు తను కనపడ్డప్పుడు సో మన బాలకృష్ణ ఒకటి 2 సినిమాలు అంతకుముందు చేశాడు నాగార్జున అన్నమయ్య లాంటి సినిమాలు చేశాడు సో అప్పుడప్పుడు అడపాదడపా చేశారు ఆల్రెడీలో బట్ కన్సిస్టెంట్గా అమీర్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ కన్సిస్టెంట్గా డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం ఆ గట్స్ కావాలి అవి కమర్షియల్గా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఒక పక్కన అవుతూ కన్సిస్టెంట్గా చేస్తున్నారు దానికి మనాళ్ళల్లో గట్స్ ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏ సినిమా చేసినా కొంచెం రీజనబుల్గా ఉంటే జనం చూస్తారు ఆ రీజనబుల్గా ఉండే కథను వీళ్ళు ఎంచుకునే దాంట్లో వీళ్ళు భయపడుతున్నారు ఎంతసేపు పార్ట్ ఆఫ్ ఇటు సినిమాలు కావాలనుకోవడంతో అన్ని సినిమాలు ఒకటే రకంగా ఉండి అందరూ ఫ్లాప్ అవుతున్నాయి దానికి గట్స్ కావాలని దాన్ని కొంచెం మనం భాష వీక్ కదా నేను దాంట్లో మగాళ్ళు లేరు అన్నా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు మంచి వయసులో కోడి వయసులో ఉండి భీష్ముడు చేశాడు భీష్ముడు అండి మీకు తెలియదే మీకు ఊహ తెలియనప్పుడు తోడు దొంగలు చేశారు తోడు దొంగలు చేసినప్పుడు ఆయనకు నేను అనుకోవటం 30 కూడా ఉండి ఉండవు 26-27 ఏళ్ళు ఉండి ఉంటాయి కలిసి ఉండే ఆ రోజుల్లో ఆయన కొడుకుగా చలంగారు వేసాడు చలంగారు అప్పుడు 52 అనుకోండి 52 మరి కలిసి ఉండే కలసకంలో హ్యాండిక్యాప్ క్యారెక్టర్ చేశారు మరి బృహన్నల క్యారెక్టర్ చేశారు బడిపంతులు చేశారు చాలా చేశారు ఆ తర్వాత మళ్ళీ వేటగాడు చేశారు అడవిరాముడు చేశారు అంటే అన్ని వేరియేషన్స్ ఇప్పుడు తరం హీరోలు అలా ధైర్యం చేయకపోవటానికి కారణం కథలు లేకపోవటమా వీళ్ళ దగ్గర నిజంగా మీరు అన్నట్టుగా అంత టాలెంట్ మనం ఈ క్యారెక్టర్ చేసి జనాన్ని మెప్పించి రాణించగలమా అనే అనుమానమా డైలమానా అసలు ఏమిటాయి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏమో డెఫినెట్గా వీళ్ళలో అంత టాలెంట్ లేదు ఫస్ట్ పాయింట్ టు బీ ఫ్రాంక్ సెకండ్ పాయింట్ ఏంటంటే
ఒక్క టాలెంట్ లేదు అనేది కూడా కాదు. టాలెంట్ ఎప్పుడు వస్తుంది మనలో మనకు నమ్మకం. ఒకసారి మేకప్ వేసుకున్న ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. ఎందుకంటే ఏమీ లేకుండా వీళ్ళు సూపర్ స్టార్స్ మెగాస్టార్స్ అవరు. వీళ్ళల్లో ఎంతో కొంత టాలెంట్ ఉంది. వీళ్ళు దాన్ని బయటకు తెస్తానికి వీళ్ళు చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పలానా వేషానికి నమ్ము నా ఫ్యాన్స్ చూడరు. నీ ఫ్యాన్స్ ఎన్ని ఎంతమంది చూస్తారు? నీ ఫ్యాన్స్ ఎన్ని రోజులు సినిమా చూడగలరు? ప్రజలు చూడాలి. ఫ్యాన్స్ ఎంతమంది? ఎన్ని లక్షల కోట్ల మంది ఏం కాదు కానీ ఫ్యాన్స్. ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు? లక్ష మంది ఉంటారా? ఆ లక్ష మంది ఎన్ని సినిమా ఎన్ని రోజులు చూస్తే సినిమా ఆడుతుంది? సో చూడాల్సింది ప్రజలు. ప్రజల్ని మెప్పించే సినిమా కావాలనుకోవాలి కానీ నా ఫ్యాన్స్ని మెప్పించే సినిమా అనుకుని వీళ్ళు ఎంతసేపు అనుకున్నంతకాలం వీళ్ళు ఇట్టాగా ఉంటారు. ఇంకోటి అన్న, ఈ మధ్య మన ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇది యూత్ఫుల్ సినిమా, ఇది రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంటారు కానీ ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్, సకుటుంబంగా ఈ సినిమాని అందరూ చూడదగ్గ సినిమా. అంటే దానికి ప్రాబ్లం ఏంటంటే, అసలు సినిమా తీస్తున్నవాడు ఎవడన్నా బుద్ధునోడు ఉన్నాడా? వాడి సినిమా తీయటం వచ్చా? సినిమా అంటే తెలుసా? సినిమాకి నెగిటివ్ పాజిటివ్ ఉంటాయని తెలుసా? సినిమాకి ప్రింట్ తీయాలా, క్యూబ్ వేయాలా, దానికి గ్రాస్ ఏంటి, నెట్ ఏంటి, ట్యాక్సులు ఏంటి అని తెలిసిన వాడు ఎవడన్నా ఉంటే ఇవన్నీ మాట్లాడతారు. వీళ్ళందరూ ఎవడో చూసి పులిని చూసి నక్కవా తిట్టుకున్నట్టు ఎవడో సినిమా తీస్తే, ఇప్పుడు రామానాయుడు గారు హిట్ సినిమా తీశారు, లేదా దిల్రాజు గారు తీశారు, లేదా ఎంఎస్ రాజు గారు తీశారు, నేను తీసేసి నేను కోట్లు సంపాదించుకుందాం వాళ్ళు, లేదా ఫస్ట్ వీక్ 40 కోట్లు వచ్చినట్టే 40 కోట్లు వీడికి వచ్చేస్తాయి అనుకుంటుంటారు. ఆ 40 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోరు, 40 కోట్లు లాభం అనుకుంటుంటారు. ఇటువంటి వాళ్ళంతా వచ్చేసి వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్ చూసి మాట్లాడేవాళ్ళు ఆ మాటలు కూడా అట్లాగే, ఇప్పుడు రామానాయుడు గారో లేదా దిల్రాజు గారో ఏదో నేను యూత్ఫుల్ సినిమా తీశానంటే ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని వీళ్ళు కూడా టీవీలో చెప్తా వచ్చినప్పుడు అది చెప్తారు తప్ప, వీళ్ళ కథ తెలుసా, సినిమా తెలుసా, ఆ సినిమాలో ఆర్టిస్టులు తెలుసా, ఏం జరుగుతుందో తెలుసా, షెడ్యూల్ తెలుసా, ఏం తెలియదు వాళ్ళకి. ఇటువంటి వాళ్ళంతా మన ప్రొడ్యూసర్లు అయిపోయారు. సారీ టు సే దట్, అటువంటి వాళ్ళ వల్ల దరిద్రం పట్టుకుంది అంత. అంటే సినిమా అంటే ఒక డెడికేషను, ప్యాషను. ఆ 24 క్రాఫ్ట్స్ ఏం జరుగుతుంది, సినిమా మొదలు పెట్టడానికి ఏం చేయాలి, దాన్ని పూర్తి చేయడానికి ఏం చేయాలి, దాన్ని రిలీజ్ చేసే చేయడానికి ఎన్ని బాధలు పడాలి, రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, ఇవన్నీ తెలియకుండా. అంటే నాయుడు గారు ఒకసారి అన్నారు, అసలు యాక్టర్లకి శిక్షణ శిబిరం కదా మేము పెట్టం కదా, అసలు ప్రొడ్యూసర్స్కి స్కూల్ పెట్టాలనుకున్నాను. అదేంటంటే సినిమా ఎలా మొదలవుతుంది, ఎలా పోతుంది అనేది 4-5 సినిమాలు అప్రెంటిస్షిప్ చేసి అప్పుడు ఇండస్ట్రీకి వస్తే ఆ ప్రొడ్యూసర్ నిలబడగలుగుతాడు. ఆ ప్యాషన్ ఉన్న ఉంటే కరెక్ట్ అవుతుంది కదా, ఏదో డబ్బులు వచ్చినాయి, నా డబ్బులు వచ్చినాయి, రియల్ ఎస్టేట్లో వచ్చినాయి, నేను పెట్టేస్తాను సినిమా తీస్తానంటే ఇవో ఇలాగే మునిగిపోతారు, ఇండస్ట్రీ ఇలాగే నాశనం అవుతారు. ఇంకోటి కూడా చెప్పారన్న ఆయన, హిట్ ఫార్ములా అనేది ఏంటో నాకు తెలిస్తే నేను హిట్ సినిమాలే తీస్తాను కదా, ఫ్లాపులు నాకు ఎందుకు వస్తాయి, ఫ్లాపులు ఇన్ని సినిమాలు తీసినా నాకు ఫ్లాప్లు వస్తున్నాయి అంటే హిట్ ఫార్ములా అనేది ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. ఆ కథ జాగ్రత్త చూసుకొని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం నమ్మిన కథని జాగ్రత్తగా తెర మీద చూపిస్తే జనం నచ్చితే మేము మెచ్చితే ఆడిస్తారు, లేదంటే లేదని అన్నారు. ఇంకోటి అన్న, ఇప్పుడు ఒకప్పుడు సినిమాలో ఉన్న అంకిత భావాలు ఆ హీరోలకి, ఆ డైరెక్టర్లకి, నిర్మాతలకి ఉన్న, అంటే నిర్మాత అనే అతనికి టాప్ చైర్ ఉండేది. నిర్మాత వస్తున్నా అంటే రామారావు గారు లాంటి మహామహా హీరో సైతం, రంగారావు గారు లాంటి వాళ్ళు సైతం లేచి. అంటే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, ఓ నిర్మాత ముందు కథ ఎన్నుకునేవాడు, కథ ఎన్నుకున్నాక డైరెక్టర్ని పెట్టుకున్నాడు, ఆ కథకి సరిపడా డైరెక్టర్ ఎవరని, ఆ నిర్మాతను డైరెక్టర్ కలిసి ఈ కథకి సరిపడే హీరో ఎవరని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఆ కథకి సరిపడే హీరో వచ్చి సినిమాలో యాక్ట్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ముందెళ్ళి టవల్ వేస్తాం ఒక హీరో దగ్గర, ఆ టవల్ వేయగానే ఆ హీరో గారు ఏం చేస్తాడు, నాకు ఇవ్వాలా లేకపోతే ఇద్దరం టవల్ వేసి ఉన్నాం అనుకో, నాకు ఇవ్వాలా నీకు ఇవ్వాలని డిసైడ్ చేసుకునేటప్పుడు ఆయన ఇంకెవరినో చేసుకుంటాడు, పలానా వాళ్ళ ఫ్రెండ్నో లేకపోతే ఇంకో డైరెక్టర్నో ఇంకో హీరోయినో ఏదో పిచ్చి కథ ఒకటి అనుకుని, ఆ కథకి ఇప్పుడు నేను తీస్తానంటే నేను నువ్వు తీస్తానంటే నువ్వు, లేకపోతే మన ఇద్దరం తీయము లేదంటే సినిమా కథ బాగాలేదంటే మూడో కొత్త వాళ్ళకి తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి, ఎందుకంటే అతనితో సినిమా తీయటం అనేది వాళ్ళ మార్కెటబిలిటీ ఉంది కాబట్టి చేసేసుకుంటున్నాడు. సో దాంతో ఏమవుతుంది, తీసిన ప్రొడ్యూసర్కి తెలియదు, చేసే డైరెక్టర్కి తెలియదు, హీరోకి తెలియదు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నారు. వాళ్ళకేంటంటే ఇవాళ సినిమా ప్యాషన్ కంటే సినిమా కాస్ట్ ఎక్కువ కాదు. ఇవాళ మగధీర 45 కోట్లు పెట్టారు, అయితే నేను 50 కోట్లు సినిమా చేయాలి, ఆడ 60 కోట్లు తీశాడు, నేను 70 కోట్లు సినిమా తీద్దాం. అంతే తప్ప ఇవాళ అలా మొదలైంది 2 కోట్లకు తీసి 6 కోట్లు 10 కోట్లు వస్తుంది, 8 కోట్లు లాభం వచ్చింది అనేది కాదు. 45 కోట్లు తీసి 50 కోట్లు చేసి ప్రింట్లు పబ్లిసిటీ పోతే ఇలా కోటే మిగులుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ వస్తే అసలు రాదు. ఈ రోజు వరకు తెలుగు సినిమా 30 కోట్లు దాటి చేయలేదు ఎక్సెప్ట్ 3 ఫిలిమ్స్. సో 30 కోట్లు దాటకుండా ఉన్నప్పుడు 30 కోట్లకు లోపు తీయాలి సినిమాలు. మనం ఎందుకు 40లు 50లు ఇవాళ రీసెంట్గా ఈ 2 మంత్స్లో అనౌన్స్ అయిన సినిమాలన్నీ 50 కోట్లు చెప్తున్నారు, 40 కోట్లు 50 కోట్లు. మరి అన్నీ పోతాయి 100% ప్రొడ్యూసర్లందరికీ తెలుసు, డబ్బులు పోబోతున్నాయని మళ్ళీ సినిమా చేస్తున్నారు. తెలిసి తెలిసి ఏదో
అగ్నిలో కాలిపోయి చెప్పాను కదా, తెలియకుండా వచ్చి సినిమాలు తీసేవాళ్ళంతా తిట్టకుంటారు. వాళ్ళు పోదలుచుకున్న వాళ్ళు ఏం చేస్తాం, ఊరికి వచ్చిన డబ్బులు అది ఎక్కడ ఎత్తుకొచ్చి ఉంటారు లేకపోతే. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రభాస్ తోటి రాజమౌళి ఒక సబ్జెక్ట్ ఒక కథని సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్ర గారు ప్రొడ్యూసర్గా అశోక్ గారు కంటే వీళ్ళంతా కలిసి. అది 100 కోట్ల బడ్జెట్, అందుకనే ఎక్కువ అవ్వచ్చు అని అన్నారు. మరి అది అంటే అతను మగధీర తీసి ప్రూవ్ చేశాడు. మగధీర 45 కోట్లు తీసినప్పుడు మేము అంతా నవ్వాం, 45 కోట్లు తెలుగు సినిమా ఇంతవరకు చేయలేదు ఎట్టా చేస్తున్నాడు అని. అది 80 కోట్లు చేసింది. సో ఏం ఇది 200 కోట్లు చేస్తున్నాం, పోయిందంటే మాత్రం అసలు అడ్రస్ లేకుండా పోతుంది, వస్తే మాత్రం 200 కోట్లు చేయవచ్చు. మొన్న రోబో చేయలేదు, రోబో 200 కోట్లు చేసింది కదా. సో చేస్తున్నాం, అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు. తెలుగు సినిమా పరిధి ఇంకా విస్తరింపజేయడానికి, అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఒకప్పుడు మన తెలుగు సినిమా రాముడు భీముడు అని తమిళ్లో హిందీలో రామవర్షం ఇట్లా వెళ్ళాయి. ఇప్పుడు మనం హిందీ సినిమాలని తమిళ సినిమాలని కొనుక్కుంటున్నాం. ఈ స్థితి నుంచి తెలుగు సినిమా బయటపడే ఏం లేదు. ఇప్పుడు మన పోగరి తీశారు, మగధీర తీశారు, తీస్తానన్నారు. మన అరుంధతికి వెళ్ళని వెళ్ళే సినిమాలన్నీ వెళ్తాను, మర్యాద రామన్ చేస్తున్నారు, చేసే సినిమాలన్నీ తెలుగు సినిమాలు తమిళ్లో చేస్తున్నారు, తమిళ సినిమాలు హిందీలో చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. మనం వెనకబడ్డామని అనుకోవటం ఏం లేదు, బట్ హిట్ సినిమాలు తగ్గేసరికి సరైన కమర్షియల్ సినిమాలు లేకపోవటం వల్ల పెద్దగా వెళ్ళట్లేదు. మన వాళ్ళు సేఫ్ ఆడదామని చెప్పి డబ్బింగ్ రీమేక్లు తెచ్చుకుంటాం. అంటే ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హిట్స్ పెరగాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీ కలకళ ఆడాలి. పర్సంటేజ్ ఆఫ్ హిట్స్ పెరగవమ్మా, పర్సంటేజ్ కాదు. ఇప్పుడు యాక్చువల్గా తెలుగు సినిమాలు సంవత్సరానికి మ్యాక్సిమం హిట్లు అయితే 10 అవుతాయి, మ్యాక్సిమం హిట్లు అయితే. ఏది నువ్వు ఏ సీజన్ సిస్టమ్ అన్నా తీసుకో, సో 10 సినిమాలే హిట్ అవుతాయి. నువ్వు 40 సినిమాలు తీసినా 10 హిట్ అవుతాయి, 200 సినిమాలు తీసినా 10 హిట్ అవుతాయి. సో నువ్వు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నువ్వు పిచ్చి ఎక్కినట్టు నువ్వు పెంచుకుని 200 సినిమాలు తీసి నాకు 10 హిట్ అవుతున్నాయి అంటే మేము తగ్గుతుంది. 40 రోజులు సినిమాలు తీసిన రోజులు మా నాన్నగారి రోజుల్లో లెక్కలు తీసుకుని 10 సినిమాలు ఉంటాయి సంవత్సరానికి హిట్లు, ఈ రోజులు 10 ఉన్నాయి. అందుకంటే పెరగదు, చూసి ఆడియన్స్ పెరిగారు, పేరు నెంబర్ పెరిగారు, కానీ నెంబర్ ఆఫ్ సినిమాలు ఎక్కువైపోవాలా, స్ప్రెడ్ అయిపోవటంలా కొంచెం కొంచెంగా. ప్లస్ ఇవాళ థియేటర్ రెంట్లు రేట్లు ఉన్నాయి, ఆ రేట్లలో మనం ఎంతమంది ఎఫర్ట్ చేయగలం కామన్ మ్యాన్? నేను ఇంతకుముందు వారంలో 7 రోజులు సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు 2 నెలలకు ఒక సినిమా చూస్తున్నాను. కరెంట్ ఎఫర్ట్ ఇట్ ఎక్కడ రోజు సినిమాకి వెళ్ళామంటే 500 రూపాయలు అవుతుంది. 500 రూపాయలు అంటే ఇవాళ భరించే పరిస్థితి లేదు. ఇంకోటనా, ఇప్పుడు ఇది చిన్న కాంట్రవర్సీ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లన్నీ ఏదో కొద్దిమంది పెద్దల కబ్జాలో ఉన్నాయని. ఇప్పుడు నేను చిన్న సినిమా తీసుకొని నిర్మాతగా నేను దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే అది సాధ్యం కాదు, వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సినిమా రిలీజ్ చేసుకోలేను అని ఒక అపప్రథం ఉంది. అంటే అసలు ఫస్ట్ పాయింట్ నువ్వు ఏం సినిమా తీస్తున్నావు, ఆడెవడో ఆవిడ కంట్రోల్లో ఉన్నాయని పక్కన పెడితే ఎవడైనా సపోజ్ మొత్తం 2000 థియేటర్లు ఒకటి కంట్రోల్లో ఉన్నాయి అనుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు 4 అంటున్నా, 4 కాదు ఒకటి కంట్రోల్లో ఉన్నాయి అనుకుందాం. నీ సినిమా ఎందుకు వేస్తాడు వాడి సినిమా థియేటర్ ఆడతానికి? 365 రోజులు థియేటర్లో సినిమా కావాలి వాడికి. లేదు 2000 థియేటర్లు 2000 మందికి సపరేట్గా ఉన్నాయి అనుకుందాం. ఉన్నా కానీ ఎవరికైనా కానీ ఒకటికి ఉన్నా 2000 మందికి సపరేట్గా ఉన్నా ఆ సినిమా థియేటర్లో నా సినిమా ఫీడింగ్ కావాలి. ఫీడింగ్కి ఆడే సినిమా తీసుకుంటాను నేను. నేను చిన్న సినిమా తీస్తాను, నన్ను ఏమంటే నేను ఎందుకు వేస్తాను? నేను 1 కోటి 2 కోట్లు పెట్టి థియేటర్ కట్టా, నువ్వు 1 కోటి 2 కోట్లు పెట్టి సినిమా తీసావు, లేకపోతే కొంత తక్కువ తీసావు, తీసి నువ్వు వ్యాపారం చేసుకుంటా, నీకు లాభం వస్తే నాకు ఇస్తావా? మరి నా సంగతి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నేను రెంట్ ఇచ్చానా, పర్సంటేజ్ ఆడానా, ఇంకోటి ఆడాను, ఎందుకు అసలు ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అసలు నువ్వు తీసే సినిమా మంచి సినిమా ఎందుకు తీయవు? నీ సినిమా గ్యారంటీ ఇస్తావా? మరి నువ్వేమి ఇవ్వకుండా నాది ప్రాపర్టీ నిలకడి అక్కడ కనపడేది, నువ్వు మాయమైపోతావు, సినిమా ఫ్లాప్ అయితే కనపడడం కూడా కనపడవు. మరి నిన్ను నమ్మి నేను థియేటర్ ఎట్టేవాను?
దీనికి సరిగ్గా మాట్లాడతాం నేర్చుకోవాలి. పని ఆడు తీసుకుంటే ఆడు 365 రోజులు అద్దెకి అద్దెకిచ్చినా నిలవే పర్సంటేజ్ ఆడుకున్నా వాడు థియేటర్ ఇచ్చే తెచ్చుకోవాలిగా. ఇంకోటికి థియేటర్ ప్రొడ్యూసరు సినిమా కావాలి. ప్రొడ్యూసర్ సినిమా తీస్తేనే లీజుకు తీసుకున్నవాడైనా ప్రొపరేటర్ అని ఉంటాడు. సో వాడు తీసుకున్నాడు ఈడు తీసుకున్నాడు ఇంక ఈడు కాకపోతే ఇంకోడు పుల్లయ్య కాబట్టి ఎల్లయ్య ఎల్లయ్య కాబట్టి మల్లయ్య. దానికోసం ఏదో ఊరికి ఆడలేని బ్లేమ్ చేయటం కాదు. రెంట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి అంటే ఎందుకు నువ్వు అసలు అడ్వాన్స్ ఎంత తీసుకుంటున్నావు? లోతుకి వెళ్తే మనం చేసే తప్పులు ఉంటాయి. గురువెందుకెంత ముట్టికెంత నలుపు తెలియదు అంట. అట్టగే ఇలా తప్పులు చెప్పకుండా నేను అడ్వాన్స్ తీసుకోను నువ్వు పర్సంటేజ్ ఆడు అనమానండి. ఏ థియేటర్ ఆడో చూద్దాం. ముందు నాకేమో డబ్బు కావాలి. నువ్వు తిరిగిస్తావా పోయి పోయిందంటే నేను గ్యారంటీ ఇవ్వను అంటాడు. అక్కడికి వాడు అడ్రస్ ఉంటుందో ఉండదు తెలియదు. ఆడదాం ప్రాపర్టీ ఆడ రెండు రోజులు నాలుగు సినిమాలకి ఇచ్చినా నాలుగు సినిమాలు డబ్బులు పోయినట్టు అమ్ముకోవాలి థియేటర్. ఈడేమో నలుగురు మాయమైపోతారు ఇక్కడ నుంచి ఆ సినిమాతో. ఇలా గ్యారంటీ ఎవరిస్తారు? అందుకని గతంలో అలాగే పర్సంటేజ్ ఆడతారు. మీరు డబ్బులు అడగబాకండి. డబ్బులు అడగకుండా సినిమాలు తీయమంటారు. వీళ్ళు వచ్చే అదో ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రేట్లు పెంచుతారు ఈ పెద్ద సినిమాలకి. పర్టికులర్గా పెద్ద సినిమాలకి ఫస్ట్ వన్ వీక్ 100 రూపాయలు ఫ్లాట్ రేట్ అమ్ముతారు. కింద 10 రూపాయల నుంచి పై దాకా. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి రెంట్ ఎంత ఇచ్చినా సంబంధం లేదు. ఇప్పుడు చిన్న సినిమాకి వచ్చేటప్పటికి అది దెబ్బ కొడుతుంది. వాడు ఏం చేస్తాడు, 100 రూపాయలు అమ్మేసి ఫస్ట్ డేనే 8 లక్షలు వస్తుంది, 10 లక్షలు వస్తుంది. ఫస్ట్ వీక్ ఫస్ట్ డే 8 లక్షలు వస్తున్న థియేటర్లు కూడా 100 రూపాయలు అమ్మితే. సో మనకు వారానికి కూడా 8 లక్షలు రాదుగా. సో ఆడేం చేస్తాడు, వారం అంతా చేస్తే 50 లక్షలు ఒక వారంలో వస్తుంది కాబట్టి 4 లక్షలు రెంట్ అయినా పర్లేదు అంటాడు. మనం ధర్మమైన రేట్లు ఆడితే ఫుల్గా ఆడితే కూడా 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు వస్తుంది. 4 లక్షలు ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు మనకు షేర్ వస్తుంది. సో ఈ తప్పులన్నీ ఎవరు చేస్తున్నారు? మన ప్రొడ్యూసర్లు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. మన తప్పుల్ని మనం సరి చేసుకుని ఆయన తనకి తయారవ్వాలి. ముందు మనలో మనం పోట్లాడుకుంటా మనకు మనం ద్రోహం చేసుకుంటా ఎవడో ద్రోహం చేస్తున్నాడని అలర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేస్తున్నారన్నమాట వాస్తవం, కానీ వాళ్ళు అరికట్టాలంటే మనం కదా తప్పు చేస్తాను. మనం తప్పు చేయకుండా ఉండాలి. అవకాశం ఇచ్చింది మనం కాబట్టి ఈ తప్పు కవర్ చేసుకోవాలి. ఓవరాల్గా సినిమా పరిశ్రమ ఇంకా అంటే ఈ స్లాబ్ సిస్టాలు రెంటలు ఇవన్నీ వీటన్నిటినీ గురించి చూసి మొత్తం మీద ఈ సినిమా పరిశ్రమ ఇంకా అభివృద్ధి పథంలోకి వెళ్ళాలంటే అది ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చక్కగా చెప్పారన్న. ఇంకోటి ఏంటంటే తెలుగు భాషని పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళు వీళ్ళు అంటే అలా పలకడం మర్చిపోయారు. పెళ్ళి లేదు, కళ్ళు కళ్ళు అంటారు, కళ్ళు అంటారు, తాటి కళ్ళు కుంటిసా పోయింది, షూ వచ్చింది, షూ వచ్చేసింది. ఇట్లా ఈ భాష పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి మామూలుగా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ 1%. ఇది పోయి భాష స్పష్టత రావాలి, తెలుగు భాషకి మేలు జరగాలంటే ఇక్కడ ఏం జరగాలి? ఏం జరగక్కర్లా, మన ప్రజలు చూసే మనుషులు మారాలి. వీళ్ళకి తెలుగు మాట్లాడే ఇప్పుడు హీరోయిన్ ఉంది ఏజి, గత నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి తెలుగు వచ్చిన అమ్మాయి తెలుగులో చెప్తే సినిమా చూడటం మానేస్తున్నారు వీళ్ళు. తెలుగు రాని ఎక్కడ ఎప్పుడు అంటే చూస్తున్నారు వాళ్ళు. ఈ ఎక్కడ చూస్తామని వాళ్ళు మారాలి, ప్రజలు మారాలి. మనం ఏం చేయాలి? అది తెలుగు భాష మారాలి, బాగుపడాలంటే బాగుపడాలంటే జనం మారాలి. మంచి సినిమా సరైన సినిమా చూస్తానికి వీళ్ళు నేర్చుకోవాలి. వీళ్ళకి ఎంతసేపు విదేశీ మోజు మీద అటు బూతులు మాట్లాడిన సినిమాలు ఎగబడి చూస్తున్నారు. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు పెళ్లి ముందే పిచ్చి ముందే లాగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం కాబట్టి మీరు చూస్తున్నారు, రెండు తేలేక సమస్య కాదు. జనరల్ జనం మారాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబాయ్, వచ్చేసింది రాయ్. మేడం కెమిస్ట్రీ మాన్యువల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుంది. ఏకాడా ఇక్కడే, ఏకాడా ఏకాడా, నాకు కొంచెం కష్టం కదా. చాలా సంతోషాన్ని ఎంతసేపు మా ప్రేక్షకులకి మీ అభిప్రాయాల్ని నిర్మహమాటంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇదండి ఈ వారం మన గెస్ట్ ఎవరు, మరి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కబుర్లు మీకు చాలా ఆనందాన్ని ఇచ్చాయని భావిస్తూ మళ్ళీ వచ్చేవారం మరో కొత్త గెస్ట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ గెస్ట్ ఎవరు, నమస్కారం.